నమస్తే అన్న, నా పేరు సురేష్ కుమార్. నేను తమిళనాడు నుంచి పరంపర నుంచి వచ్చాను స్వామివారి కావాలి దర్శనానికి. ఇది చూశాను, ఇది జనసేన పవన్ కళ్యాణ్ గారి లోగోలా ఉంది. నేను ఆంధ్రప్రజల్ని రెండు క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాను ఆయన తరఫున. అంటే ఎందుకు మీరు ప్రజలు ఆంధ్ర ప్రజలు ఆయన్ని నమ్మి ఓట్లు లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలే. మాకు అలాంటి నాయకుడు నాయకత్వం లేక మా తమిళనాడున అంత కరప్టెడ్ అయిపోయింది పాలిటిక్స్. ఇక్కడ సరైన విద్యా వసతి లేకుండా మాకు ఇక్కడ చెన్నైలో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అలాంటిది మీకు తమిళ ఆంధ్రాలో మంచి వ్యక్తిగత మంచి ఎథిక్స్ ఉన్నాయి కదా, దట్టు కూడా వదులుకుని వచ్చి ఆయన కొన్ని కోట్ల రూపాయలు రొట్టె మీద నుంచి పిల్లం పిల్లల్ని వదిలేసి మీకోసం ఇంత పాటు పడుతున్నాడు కదా ఆయన, ఆయన్ని ఎందుకు నమ్మి మీరు ఓట్లు వేయకుండా ఒక నిజమైన నాయకుడి మీద ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేను ఆయన వ్యక్తిత్వాన్ని నేను చూశాను. ఇక్కడ మాకు చెన్నై రజనీకాంత్ ఎంత గొప్ప నాయకుడు, అంత గొప్ప నాయకుడు. నేను ఆయన లక్షణాలు చూశాను, నేను చాలా రోజుల నుంచి ఆయన ఫాలో అవుతున్నాను. మీరు ఆయన నెగ్గించుకోకపోతే మీరు తర్వాత జనరేషన్కి ఒక మంచి ఒక బాటని ఇవ్వకుండా కోల్పోయినట్టుగానే ఉంటారు. ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఒక 16 నెలల జైల్లో ఉన్న వ్యక్తికి ఒక సీఎం పదవి కట్టబెట్టారు, ఈయన కొన్ని కోట్ల మంది అభిమానిస్తున్నారు, కొంత కోట్ల మంది సేవ చేస్తున్నారు, ఎందుకు ఆయన్ని మీరు నెగ్గించుకోలేకపోతున్నారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఆ ప్రశ్నకి సమాధానం దొరకలే. అందుకే మీ ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రజలు నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆయన ఎన్నో కోట్లు వదులుకుని వచ్చాడు కదా, ఎంతమందికి సేవ చేస్తున్నాడు, ఆయన మీద ఎటువంటి కరప్షన్ కూడా లేదు కదా, ఎందుకు చదువుకున్న వ్యక్తులు కూడా ఆయన్ని నడిపించి ముందుకు నడిపించలేకపోతున్నా ఇప్పటికీ అర్థం కావట్లేదన్నా. కానీ మీరు నడిపించుకోలేకపోతే మీరు ఆయన్ని ఇంకా జన్మలో అంటూ రాజకీయాల్ని ప్రక్షాళన అన్నది చేయడం అన్నది చాలా అరుదుగా జరిగిపోద్ది నాకు. నాకు ఈ రెండు క్వశ్చన్లు మిమ్మల్ని ఆంధ్ర ప్రజలు నేను అడగాలనుకుంటున్నాను.